టైం టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం త్రిబుల్ ఆర్ ఇప్పటికే దాదాపు ఏడు వందల కోట్ల కలెక్షన్ మార్క్ దాటి వెయ్యి కోట్లకు చేరువలో ఉంది దీంతో త్రిబుల్ ఆర్ టీం సినిమా విజయాన్ని పురస్కరించుకుని తాగా తాజాగా ముంబైలో సక్సెస్ సెలబ్రేషన్స్ని కూడా నిర్వహించారు ఈ వేడుకకు అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్గా హాజరై రాజమౌళిపై ఎన్నో ప్రశంసలు కురిపించాడు ఇక ఈ ఈవెంట్లో ఒక ముంబై విలేకరి నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏదైతే వినపడకూడదో అదే వినిపించింది త్రిపుల్ ఆర్ మొదలైన విడుదలైనప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారనేది ఒప్పుకోవాల్సిన నిజం చరణ్ పాత్రకు మించి ఎన్టీఆర్ రోల్ ఉంటుందని అందరూ కూడా ఊహించారు ప్రోమోలు కూడా ఆ తరహా అంచనాలే కలిగేలా చేశాయి తీరా సినిమా చూస్తే రామ్ చరణ్ సినిమాలో వీర విహారం చేశారు రాజమౌళి అధిక ప్రాధాన్యత ఆ పాత్రకు ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని బాలీవుడ్ మీడియా కూడా లేవనెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఒకే వేదికపై ఉండగా రిపోర్టర్ అత్యంత ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు సినిమాలో మీరు బాగా హైలైట్ అయ్యారు మీ పాత్ర ఎలివేట్ అయ్యిందని అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటని రామ్ చరణ్ని ప్రశ్నించారట చరణ్ వెంటనే స్పందిస్తూ అది అస్సలు నిజం కాదు నేను దానిని అస్సలు నమ్మను మేమిద్దరం చాలా బాగా చేశాం తారక్ కూడా అద్భుతంగా నటించాడు నా కెరీర్లో మరే ఇతర సినిమాలో పనిచేయడాన్ని నేను ఇంతగా ఆస్వాదించలేదు తారక్తో నా ప్రయాణం చాలా బాగా నచ్చింది ఈ అవకాశం నేను ఇచ్చినందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలని చరణ్ చాలా హుందాగా మాట్లాడాడు అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది అస్సలు సంతృప్తి కలగలేదు ఎటువంటి పాత్రని నా పోషించే ఎన్టీఆర్కి ఇది అవమానమే అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు ఆర్ రూపంలో ఎన్టీఆర్ కెరీర్ పై రాజమౌళి దెబ్బేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి త్రిబుల్ ఆర్ క్రెడిట్ నార్త్ ఇండియాలో రామ్ చరణ్ ఎన్ రాజమౌళి కొట్టేస్తే ఎన్టీఆర్కి దక్కేది ఏమీ ఉండదని దీంతో భవిష్యత్తులో ఎన్టీఆర్కి పాన్ ఇండియా చిత్రాలలో మార్కెట్ లభించదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారట ఫ్యాన్స్ ఇక బాలీవుడ్లో మార్కెట్ ఏర్పరచుకున్న హీరోకి మాత్రమే పాన్ ఇండియా హోదా వస్తుందని అది రాజమౌళి సినిమాలతో చాలా ఈజీ అనే ఆలోచన అందర్ స్టార్స్ అయితే ఉంది రాజమౌళి బ్రాండ్ వాల్యూతో నార్త్లో గుర్తింపు తెచ్చుకోవచ్చు అనేది అందరికీ తెలిసిన సత్యమే మరి ఎన్టీఆర్ విషయంలో ఈ సూత్రం నిజమైందా లేదా అనేది త్వరలోనే మనకు తెలుస్తుంది